సో హలో గాయ్స్, సుందరలో ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారా? సో చూసారు కదా, ఇప్పుడైతే ఫైనల్ మన నెదర్ ఫేస్కి అయితే వచ్చాం. అతి డేంజరస్ అయిన ఫేస్ అనమాట. సో చాలా అంటే చాలా డేంజర్. ముందంతా టైం లాస్ పెట్టేస్తాను, ఇది జస్ట్ 17 సెకండ్స్ ఉంటుంది. ఎందుకంటే 2 అవర్స్ క్లిప్ని 3 టైమ్స్ అయితే కన్వర్టర్లో ఫుల్ స్పీడ్ పెట్టి అప్లోడ్ చేశాను. అది 17 సెకండ్స్కి వచ్చింది, అంటే ఈజీగా అయిపోద్ది కదా అని. సో ఇది వచ్చినప్పటి నుంచి అలా దొల్లుతూనే ఉంది. ఒకటి అయితే ఇలా దొల్లుకుంటూ 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 వెళ్ళి కింద అడిపింది. సో అది కింద పడలేదులేండి. సో ఇప్పుడు వచ్చేసి అక్కడ మధ్యలో చూసారు కదా పూలు, సో అదైతే బిల్ చేశాను అనమాట. సో దీంట్లో కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చారు, చూపిస్తాను ఆగండి ఒక నిమిషం. అక్కడ మీకు రిఫ్లెక్షన్స్ పడుతున్నాయి తెలుస్తుంది కదా, అది చూపించడానికి ఇందాక నుంచి చాలా గిందుతున్నాయి అనమాట. సో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఎస్, చూశాను. ఇక్కడ వచ్చేసి మనకి గ్యాప్ ఇచ్చిన ఆటని నేను ఇవ్వలేదు. సో ఇప్పుడు వీటిలన్నింటినీ తీసేద్దాం, ఆగండి. సో ఓకే, మొత్తానికి అన్నీ తీసాను. ఇప్పుడు అయితే అవన్నీ గ్రో అయిపోతానండి. సో ఆ ప్యారెట్ కూడా జంగిల్ భయంలో వచ్చింది. మనకి జంగిల్ భయం కంప్లీట్ చేస్తాను, ఓషన్ భయం కూడా కంప్లీట్ చేస్తాను. ఇది వచ్చేసి శాడ్ పాండా. చాలా పాండాస్ అయితే వచ్చినాయి, రకరకాల పాండాలు అయితే వచ్చినాయి. అంటే 3 రకాలు వచ్చినాయి, అవి కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. కొన్ని అయితే పోయినాయి గాయ్స్, 3 పాండాలే చచ్చిపోయినాయి. సో ఇందులో ప్యారెట్ పడిపోయింది, ఊపిరాట్లేదు, దానికి బబుల్స్ వస్తున్నాయి. సో చూసారు కదా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట. సో ఇంకా చాలా అంటే దీనికి డబల్ వచ్చినాయి, అన్నీ చనిపోయినాయి. సో మీకు టైం ల్యాప్స్లో తెలుస్తుంది లేండి. టైం ల్యాప్స్ వీడియో లాస్టింగ్ కానీ వీడియో స్టార్టింగ్ అని కానీ పెట్టేస్తాను టైం లాప్స్. పోతుంది బాబాయ్, గ్యాస్ బటన్స్ పని చేయట్లేదు. అమ్మాయి సార్ పనిచేసినండి. చూపిస్తాను వీటితో తిరుగుతాను, చాలాసేపు ఆడుకున్నాను వీటితో. ఇందులో నేను డాల్ఫిన్ కోసం ఇదంతా బిల్ చేశాను. డాల్ఫిన్ లేకపోతే ఇదంతా బిల్ చేయబోదును. ఒక డాల్ఫిన్ వచ్చి చచ్చిపోయింది గా, సో చూసి బాధ వేసి బిల్ చేశాను అనమాట. అది అంటే ఇది బిల్డ్ ఏం కాదులేండి, కాకపోతే చాలా ఇబ్బంది అయిపోయింది. ఫస్ట్లో అది ఉంది కదా, దాన్ని ఎదుర్కొండా కింద పడితే మళ్ళీ పైకి స్పాన్ అయిపోతాం. అలాగే మాప్స్ ఏ విధానికి టచ్ అయినా మళ్ళీ పైకి వచ్చేస్తున్నాయి, అందుకని దాన్ని అంతా క్లోజ్ చేసాను 3-3-3. సో చూసారు కదా, ఇప్పుడైతే మన నెదర్ ఫేస్లో ఉన్న వచ్చింది ఇది. ఇక్కడ తీసుకో, అదైతే జాంబీగా మారిపోయింది. గాయస్ ఇదైతే చేపలను కిల్ చేసేస్తుంది, ఇది ఫిషెస్ని. చూసారు గాయస్, డాల్ఫిన్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది వాళ్ళని. ఓకే, థ్యాంక్ యూ డాల్ఫిన్. చూసారు కదా, దీనికోసం ఇల్లు కట్టినందుకు నన్ను కాపాడింది. సో విశ్వాసం ఉంది దానికి. చెప్తాను, ఈసారి అయితే మైనింగ్ స్కిప్ చేయను మ్యాక్సిమం, ఎందుకంటే నెదరైట్ కదా, అదే నెదర్ కదా, చాలా ఇంట్రెస్టింగ్ బ్లాక్స్ ప్లస్ మాప్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి. చూద్దాం మాప్స్తో ఈసారి ఫైట్ చేద్దాం. వచ్చింది కదా, చూసారు గ్యాస్ బాబోయ్ తిన్నారు, చాలా భయంకరంగా ఉంటుంది. చి బాగున్నా, నాకు ఏం కనపడలేదమ్మా. సరే అండి, ఈ ఫ్లేమ్స్ అడ్డు వచ్చేస్తుంది. ఏది ఎక్కడ ఉంది, అది చూపి ఎక్కడ ఉంది దావే, ఏది ఇది. సో కనబడలేదు, ఇలాగే గ్యాస్ పోయింది లోపల అయితే ఖచ్చితంగా ఏదో పైకి వస్తుంది. గ్యాస్ పోయి ఉంటుంది, గ్యాస్ టీరంగా ఉంటుంది. ఓ బడ్డి, నువ్వు నన్ను ఏం చేయవు కదా, లోపలికి వెళ్ళిపో. నెక్స్ట్ లాభా, ఇలాగే వాటర్ది అయితే వచ్చింది. ప్రతిసారి వాటర్ అయితే వచ్చింది కదా అక్కడ. అదేంటి ఈ లాభా ప్లేస్లో వాటర్ వచ్చేసేది, చెరాకు వేసేసేది. అది ఒక బ్లాక్ తీయడానికి ఉంటుంది, ఏముంటుంది, చాలా లేట్ అయితే పట్టింది. అదే ఈ ఓషన్ ఫేస్ 1.5 అవర్ పట్టింది, ఇంకో 1/2 అవర్ ఏమో అది పట్టింది. ఏది జంగిల్ అది అంతా కలిపి 17 సెకండ్స్కి పెట్టాను. అది కామెడీ డైమండ్స్ వచ్చినాయి, చూపించాను, చెప్పడం మర్చిపోయాను. టైం లెస్లో కనబడుతుందిలేండి, 3 డైమండ్స్ అయితే ఇచ్చాడు కరెక్ట్గా. కరెక్ట్గా 3 ఇచ్చాడు పికాక్స్ చేసుకోరా అని. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నెదర్ బిల్డ్ చేస్తాను కానీ ఎక్స్ప్లోర్ చేయను, ఎందుకంటే నెదర్లో పెద్దగా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమి ఉండవు. ఎక్స్పీ కలెక్ట్ చేసుకుంటాను. ఇంకోటి ఇంకా డైమండ్స్ వస్తే ఎంచెంటర్ టేబుల్ చేస్తాను. షుగర్ కేన్ అయితే చాలా ఎక్కువ ఉంది, షుగర్ కేన్ ఉంది, లెదర్ మాత్రం లేదు. లెదర్ ఎపిసోడ్లో వస్తుంది లేండి, ఎందుకంటే ఈ పిక్స్ని చంపితే వస్తుంది కదా, లేదా వాటి నుంచి వస్తుంది. రాకపోతే ఇంకా కౌది అది ఉంది కదా, కౌసు అది బిల్డ్ చేసేస్తాను ఫుల్గా సీడ్స్ వేసి గ్రో చేసేస్తాను కౌస్ని. ఓకే, ఫస్ట్ డైమండ్ పికాక్స్ అయితే అయిపోయింది. జావాలో అయితే అడ్వాన్స్మెంట్ వద్దును, ఇందులో రావట్లేదు. సో ఓకే, హోప్ సీడ్ని అయితే మంచి వద్దాం ఫైనల్. ఇది మంచి వేయకముందే ఫస్ట్ టైం లాస్ట్లో కొన్ని బ్లాక్స్ తీసాను, అందులో చెస్ట్లో మనకి 4 అప్సీడ్ని అయితే ఇచ్చాడు చెప్పాను. వచ్చింది గాయస్, ఏంటి హై క్రాఫ్టింగ్ టేబుల్ అనవసరంగా ఇక్కడ పెట్టాను. ఈ దుని అరుపు చాలా భయంకరంగా ఉంటుంది, దా ఊడుగొట్టు. అసలు ఈ ప్లేస్ వల్ల నాకేం కనపట్లేదు, ముందు ఒక్క నిమిషం స్లీప్ వేసేద్దాం. ఒక్క నిమిషం, దీనికి పొద్దున్నే చెప్తాను దీనికి గయ్యాలి దానికి. సో చూసారు కదా, అది వార్ వరల్డ్ ఎలా తిరుగుతుందో, నా వరల్డ్కి వచ్చేస్ట్ వచ్చినట్టు తిరుగుతుంది చూడండి. అది ఎలా తిరుగుతుందో, నేను ఉన్నాను కూడా పట్టించుకోవట్లేదు, అది ఎంత పెద్దదిందో చూడండి. అది సో ఈ గాస్ట్లు అస్సలు చిరాకు గ్యాస్ బాబు, నాకు ఫ్లై అవుతూ ఉంటే కొట్టడానికి వీలు కాదు. దాకొచ్చిందా, తిను. చూసారు కదా, మిస్ అయిపోతుంది, కొట్టాను నేను. అది ఇదే ఫస్ట్ టైం కొట్టడం, ఇదే ఫస్ట్ టైం అలా కొట్టడం. ఓకే, మళ్ళీ మైనస్ చేద్దాం. వచ్చింది, దీన్ని ఏమంటారు మ్యాగ్మాదా, మ్యాగ్మాద్ అనుకుంటా, మ్యాగ్మాద్ అనుకుంటా దీని పేరు నాకు తెలియదు. నిజానికి దీనికి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఇది మర్చిపోయాను గాయస్, ఇలా స్పాన్ అవుతుంది మర్చిపోయాను. సార్ రన్ చేసుకున్నాం. ఎమ్మ ఎన్ని చిన్న వస్తున్నాయి చూడండి. అవి వచ్చినాయి గా ఏ మనుషులో ఏం తరిచినా ఇన్ని స్పాన్ అయిపోతాయి గాయస్. బాబు ఇవి నాకు చాలా చిరాకు, ఇంతలా స్పాన్ అవుతాయి. స్లైమ్ బాగుంటుంది క్యూట్గా. అర్రే చచ్చిపోతుంది అది. రెయిన్ దానికి వాటర్ పడదు కదా, మర్చిపోయాను. ఫోన్లో రెయిన్ వస్తే మంచిదే. నెదర్ కదా, కొన్ని మాబ్స్కి రెయిన్ పడదు, ఎండర్మ్యాన్కి పడదు, అలాగే బ్లేజ్కి కూడా పడదు. సో రెయిన్ ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది మనకి, మంచిది రెయిన్ ఎక్కువసేపు ఉంటే. సో చూద్దాం, వచ్చాడు కదా దా, నాకు ఈ హెడ్ కావాలి. అవును, ఇందులో వెదర్ని ఎలా చెప్తారు కదా, నాకు అర్థం కాదు. ఇక్కడ వెదర్ని చంపితే మొత్తం మన వన్ బ్లాక్ అంతా పోద్ది. ఓకే ఓకే, స్ట్రాంగ్ హోల్డ్ వస్తుంది కదా, దాని కింద టెక్నిక్ ఉంటుంది, అలా చంపాలేమో వెదర్ని. సో వెదర్ని ఈ ఫేస్ అయిపోయినప్పుడు వెదర్ హెడ్లు మూడు ఎక్కడ డ్రాప్ అవుతాయి లేండి, డ్రాప్ అవ్వు, చూసుకుందాం ఆగండి. ఇందులో ఏషియన్ డబ్బీస్ వస్తే బెటర్. ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది, క్లియర్ చేసుకుని వస్తా. ఓకే, ఇన్వెంటరీ అయితే క్లియర్ చేసుకున్నా ఫైనల్లీ. సో నెక్స్ట్ నుంచి ఫేస్ క్యామ్ కూడా పెడతా, అంటే ఇంకా ల్యాప్టాప్ రాలేదు, ల్యాప్టాప్ వచ్చినప్పటి నుంచి చూద్దాం. చూసారు గైస్ బ్లేజ్కి, చూసారా బ్లేజ్ అయితే నేనేం చేయను. అమ్మో చాలా ఎక్కువ దూరం వస్తుంది, వచ్చింది ఫైనల్లీ. ఓకే మళ్ళీ మైనింగ్ ఈసారి మైనింగ్ అయితే ఎక్కువ స్కిప్ చేయను. మరీ విసుకొచ్చేస్తే స్కిప్ చేసేస్తానులేండి నాయన. ముందు మైనింగ్ అయితే చేద్దాం, ఇంట్రెస్టింగ్ బ్లాక్స్ ఏమైనా వస్తాయి. కానీ ఇందులో ఇన్వెంటరీ ఉత్తిరే ఫుల్ అయిపోతుంది, ఎందుకంటే రకరకాల బ్లాక్స్ వస్తున్నాయి, వచ్చిన బ్లాక్ రావట్లేదు. వచ్చాడు నావరలోకి వచ్చి నన్ను కొడతాడు ఏంటి ఇడు, వదిలేకుండా ఇడు అసలు కొట్టకూడదు కదా ఇడు, నార్మల్గా తిరిగి కొడేమో కదా ఇడు. ఓకే గోల్డ్ లేదని వచ్చాడు మీదకి గాడిది గాడు, నావరలోకి వచ్చి నన్ను కొడతాడు కసిపోబాడు. వచ్చి చిన్నగా మూలలో ఉంటే నేను ఆడుకు ఏదో కిల్లు కడతాను కావాలంటే. బట్ దిస్ హర్ట్స్, ఇంకొని దీని చంపితేనే వస్తుంది లెదరు, చెందాం. చూసారా లెదర్ వచ్చింది, లెదర్ పార్క్ షాప్ వస్తుంది మనకి. మనకి బ్రెడ్ ఫుడ్ సెల్ మనకి ఒక్క సీడ్ కూడా ఇవ్వలేదు నాకు. ఇప్పుడు అక్కడ గ్రాస్ ఫుల్గా గ్రో అయిపోయింది, అక్కడ బోన్ మిల్ నాటి ఆ వచ్చిన గ్రాస్ సీడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్లాన్లో ఉన్నాను నేను, నెక్స్ట్ సీడ్స్ అన్ని ఫామ్ చేసుకుని బ్రెడ్ చేసుకుంటాను. ఈ వచ్చిన చాలా ఎక్కువసేపు పడుతుంది గ్యాస్. అలాగే నాకు యాక్స్ ఎఫిషియన్సీ 4, ఇంకో యాక్స్ కూడా ఉంది ఎఫిషియన్సీ 4, అలాగే ఇంకో పిక్ యాక్స్ కూడా ఉంది ఎఫిషియన్సీ 4. ఇదంతా మీకు టైం లాప్స్లో వచ్చేస్తుంది. మీకు టైం లాప్స్లో ఇలా స్పార్క్లు వచ్చిపోతాయని మీకు తెలీదు, అంటే ముందు టైం లాప్స్ తీసాను, 4 మినిట్స్ వచ్చింది, ఆ 4 మినిట్స్ మళ్ళీ ఇంకా టైం లాప్స్ పెట్టేశాను, అందుకని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే మీకు కావాలంటే 4 మినిట్స్ మీరు ఒక్కరు కామెంట్ చేసినా మళ్ళీ అది నేను యూట్యూబ్లో పెట్టేస్తాను. ఆ 4 మినిట్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అది కదా స్పాన్ అయింది, తీసుకో. ఒక్కసారి తగలట్లేదు గేస్ దానికి, నేను కొట్టింది, అది కొట్టింది మాత్రం నన్ను ఎగిరి దీన్ని నా పెట్స్ అన్నింటినీ చంపేస్తుంది. అది దీన్ని చంపాలి ముందు, వచ్చింది. ఓకే ముందు పైకి వెళ్ళిపోదాం గది, గ్యాస్ట్ వచ్చేసి పేలుస్తుంది అక్కడ. ఏదది గ్యాస్ట్ ఏది, నేను రెడీగా ఉన్నప్పుడు ఈడు వచ్చాడు, ఈడెప్పుడు వచ్చాడు, ఎక్కడ స్పాన్ అయిపోతున్నారు వీళ్ళు ఫారీ, ఏం చేసి పెట్టుకున్నావు, ఎవరిని కొడతారా నువ్వు. అవు చాలా దూరం కొడుతున్నాడు ఇడు, మనసు తెచ్చాడు ఇడు కూడా. ఓకే 18 అయితే ఉంది. డాల్ఫిన్ అయితే చచ్చిపోయినాయి, ఒకటే డాల్ఫిన్ ఉందా, గ్లిచ్ అయిందా నాకు ఏమైనా గేమ్. సరేనండి, వీళ్ళు చంపేస్తుంటారు డాల్ఫిన్స్ని. ఓకే ఈ మాబ్స్ ఫుల్గా స్పాన్ చెప్తాను, దీనికి చెప్తాను నాకు వెళ్ళరా దా నీకు ఉంది, ఇప్పుడు చెప్తాను. ఈసారి నువ్వు ఏది ఎలాంటి దాన్ని వచ్చినా అలాగే తోసేస్తుంది దీన్ని ఇక్కడ నుంచి, దా పోబడి పో చేస్తలాగా. దీన్ని కిల్ చేయలేనని కాదు, చేయగలను, చేస్తూ ఇంకో 3 వస్తాయి, ఆ 3 నుంచి 5 వస్తాయి, చిరాకేస్తుంది అన్ని జనాలు కొట్టాలంటే. ఎందుకంటే ఈ ఫేస్ నాకు అసలు నచ్చదు, కానీ ఇంట్రెస్టింగ్ బ్లాక్స్ ఉంటాయి, అందుకని మైనింగ్ని అయితే స్కిప్ చేయట్లేదు నేను, లేదా స్కిప్ చేసేవాడిని మైనింగ్ని. ఓకే ఓకే బ్లాక్స్ రావాలి. అదేంటది ఇంత లేట్గా వస్తున్నాయి, చెస్ట్ ఇవ్వట్లేదు కదా, చెస్ట్లో ఏ ఐటమ్ వస్తుందని చూద్దామని ఆగుతున్నాను. చెస్ట్ ఉత్తిపోయిన ఇస్తాడు ఇద్దరు చెస్ట్, ఆ చెస్ట్ కోసం వెయిటింగ్ ఇక్కడ. అయిపోయింది, అందుకని క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ పెట్టుకున్నాను, అర్థమానికి అటు ఇటు కదలడానికి. అక్కడ వచ్చింది కదా చెస్ట్ వచ్చింది, ఐరన్ ఇచ్చాడు, అంటే 30 ఐరన్ ఆడిచ్చింది కాదులేండి, అందులో చాలా వరకు నా దగ్గర ఉన్నది ఆడిచ్చింది. బ్రీవింగ్ ట్యాంక్ ఇచ్చేస్తున్నాడు, ఎన్ని బ్రీవింగ్ ట్యాంక్లు నేనేం చేసుకుంటా బాబు. ఇదేంటిది ఎక్కడ తిరిగింది, అలా నన్ను అటాక్ చేయట్లేదు, కింద నుంచి కింద ఉంది అది, చూడాలి కదా చూడు, తీసుకో
నేను ఇంకా దాంతో గొడవ పెట్టుకోవడం వేస్ట్. నా దగ్గర బో అంటే కొడుతుంది కదా దాన్ని, చూసారా ఎన్ని అటాక్. నా టార్చ్ పడేసింది, నేనే కొట్టుకున్నాను నా టార్చ్. ఒక్క నిమిషం ఆగని చెప్తుంది నెల కిల్ చేయాలి. నా దగ్గర బో ఉన్నట్టుంది, బో నేను చేసుకోలేదు కదా క్రాఫ్ట్. నేను స్కెల్టమ్స్ కూడా పెద్దగా చంపలే, ఇందులో మాబెక్స్ ఇఫామ్ బిల్డ్ చేసుకోవాలి. సో ఏదో వింత వింతలుగా జరుగుతున్నాయి. ఒక్క నిమిషం ఆగండి, సేవ్ అండ్ క్విట్ అయ్యి వస్తున్నాను మళ్ళీ. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మ్యాన్షన్ ఫేస్లోకి అయితే వచ్చేసాం. మన దగ్గర ఒక్క డాల్ఫిన్ కూడా మిగలలేదు, డాల్ఫిన్లు అన్నీ చనిపోయినాయి. సో మన దగ్గర టాటమ్ ఆఫ్ అన్నయ్యం కూడా వచ్చినాయి. సో ఖచ్చితంగా మొత్తం వరల్డ్ అంతా అయిపోయాక ఖచ్చితంగా అక్కడ ఒక డాల్ఫిన్ అయితే స్పాన్ చేస్తాను వరల్డ్ ఎండింగ్లో, లేదా వరల్డ్ డౌన్లోడ్ లింక్ ఇచ్చేసి అప్పుడైతే స్పాన్ చేస్తాను. లేదా సర్వైవింగ్ పోద్ది కదా, సర్వైవల్ది. సో అసలు వెళ్ళొద్దు, మేము మొత్తం చూసారు కదా ఆఫ్లైన్ అయితే ఏ వర్క్ చేయట్లేదు, ఒక్క వర్క్ కూడా ఆఫ్లైన్ చేయట్లేదు. చేసింది ప్రతిదీ టైం నుంచి అయితే పెదేస్తున్నాను, ప్రతిదీ పెడుతున్నాను గాయ్స్. మ్యాక్సిమం ఇప్పుడు కాబిస్టోన్ స్కిప్ చేశాను అంతే, అది కూడా తెలుసు కదా మీరే స్కిప్ చేయమన్నారు కింద కామెంట్స్లో. సో బాటిల్లో ఎంచాంటింగ్ కూడా వచ్చింది, దీన్ని కూడా వాడేద్దాం. ఆగండి మనం బాటిల్లో ఎంచాంటింగ్ ఏది వచ్చింది, ఎక్స్పెక్ట్ చేస్తుంది మనకి. ఓకే, ఎంచాంటింగ్ టేబుల్ బిల్డ్ చేయడానికి రెడీ నేను, కాకపోతే డైమండ్సే లేవు. నెక్స్ట్ ఎపిసోడ్ నిద్రపోట్లు బిల్డ్ చేద్దాం. ఈ మ్యాన్షన్ ఫేస్ అయిపోయిన వెంటనే మనకు వచ్చే ఫేస్ స్ట్రాంగ్ హోల్డ్ గాయ్స్. సో మన స్ట్రాంగ్ హోల్డ్లో ఎంటర్ డ్రాగన్ అయితే చంపేసి ఈ సిరీస్ ఎండ్ చేసి మన సర్వైవల్లోకి పోతాం, డియో సర్వైవల్. సో అదైతే ఖచ్చితంగా వస్తుంది. చాలా వర్క్ చేస్తున్నాను నేను, డైలీ ఆడుతున్నాను దాన్ని, కొంత టైం అయినా స్పెండ్ చేస్తున్నాను, చాలా టైం అయితే స్పెండ్ చేస్తున్నాను కొంతదేంటి. సో అది మీకు వచ్చేసరికి బెస్ట్ సిరీస్గా వస్తుంది గైస్. చాలా మంచిగా ప్లాన్ చేస్తున్నాను, అంటే చిన్న ఇష్యూ ఉంది దాని రాకపోవడానికి, అదే కారణం. సో చెప్పండి మరి ఎపిసోడ్ ఎలా, ఎపిసోడ్ అయితే ఎలా ఉందో. ఓకే గైస్, బాయ్, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. ఆ పాడాలగా దొరుకుతుంటుంది, అది మారుతూ. బాయ్ బాయ్.